ఇలా ఈ పథకం మీ మందమే ఉండదు హుజూరాబాద్ ఒక ప్రయోగశాల కింద మీ దగ్గరికి ఇలా ఇంతమంది మంత్రులు వచ్చిన ఎందుకు వచ్చారు ఈ పథకం ఏంది దీని ఉద్దేశం ఏంది ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు మనం కూడా వినిపోయి మన జిల్లాలలో మన నియోజకవర్గాలలో అమలు చేయాలి కదా అని చెప్పి ఇంతమంది మీ ముందరికి వచ్చారు దీని లోతుపాతలు మొత్తం ఇలా లాంచింగ్ డే కాబట్టి చర్చ జరుగుతది కాబట్టి చేయాలని చెప్పి వచ్చారు ఇంకా కొంతమంది ఎవలకు ఇస్తారు ఎవలకు ఇయ్యరు రాష్ట్రంలో మొత్తం ఉన్నదే 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలనే ఇలా రైతు బంధు ఎట్లా వస్తాంది రైతు బంధు తరహాలోనే దళిత బంధు కూడా వస్తది గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఉద్యోగం ఉన్నది 4 ఎకరాల భూమి ఉన్నది మరి రైతు బంధు వస్తుందా వస్తలేదా వస్తుంది కదా అక్కడ రైతు బంధు ఎట్లా వర్తిస్తదో ఇక్కడ దళిత బంధు కూడా అట్లే వర్తిస్తది కాబట్టి ఉద్యోగులతోని రిటైర్డ్ ఉద్యోగులతోని నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా మీరు చివరి వరుసలో మీరు తీసుకోవాలి లాస్ట్ వరుసలో మీరు తీసుకోవాలి రెక్కలు కాళ్ళు మాత్రమే ఆస్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దళిత జాతి లోపల కూడా భూమి లేదు జాగ లేదు ఉండబోతే ఇల్లు లేదు సరి అయినటువంటి అవకాశం లేదు నెత్తి మీద అప్పులు ఉన్నాయి అటువంటి వాళ్ళకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి ఆకలితో ఉన్న వాళ్ళకు మొట్టమొదటి వరుసలో ఇయ్యాలి రెండో వరుసలో ఇంక కొద్దిగా మంచుకున్న వాళ్ళు మూడో వరుసలో ఇంక జరన్న ఏమున్నోళ్ళు చిట్ట చివరికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీ కుటుంబాలకు కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది కానీ మీరు చివరి వరుసలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది సామాజికంగా మన బాధ్యత ఎక్కడేం లేని వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు రెండు పూటలు జ్వరం వస్తే కూలి చేయకపోతే కడుపు నింపుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఇంకొక మాట మనం ఇక్కడ గమనించాలి తెలంగాణ రాష్ట్ర జనాభా ఒకసారి చూస్తే మనకు కనపడుతుంది ఒక కులం తీసుకొని లెక్క పెడితే మనకు కనపడుతుంది అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏంది ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది అతి తక్కువ ఆస్తులు అతి తక్కువ భూములు అతి తక్కువ అవకాశాలు అతి తక్కువ ఉపాధులు కలిగిన కులం ఏంది అంటే ఎస్సీలే మరి ఇది ప్రజాస్వామ్యమే అయితే ప్రజలు ప్రభువులే అయితే మరి దళిత ప్రజలు ఎందుకు ప్రభువులుగా లేరు ఎందుకు ఇట్లా ఉన్నారు దళిత సమాజం పట్ల భారత సమాజం అవలంబిస్తున్నది వివక్ష కాదా ఈ వివక్ష ఎన్ని యుగాలు కొనసాగాలి ఎన్ని శతాబ్దాలు కొనసాగాలి వాళ్ళు ఎన్నేళ్ళు ఇంకా కునారిల్లాలి ఎన్నేళ్ళు ఇంకా ఎన్ని దశాబ్దాలు బాధలలో ఉండాలి ఉండకూడదు అదే దళిత బంధు ఉద్యమం హుజూరాబాద్ మీద పెద్ద బరువు ఉన్నదని నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు సాధించే విజయం మీద మన తెలంగాణ దళిత జాతి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మీరు సాధించే విజయం మీద భారతదేశ ఉద్యమానికి దళిత ఉద్యమానికి బలమైన పునాది పడుతుంది అంటే భారతదేశంలో భవిష్యత్తులో జరగబోయే దళిత ఉద్యమానికి హుజూరాబాదే పునాది రాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ మీద అంత బాధ్యత ఉంది ఎందువల్ల ఇదేం బ్రహ్మ పదార్థమా అర్థం చేసుకుంటే అర్థం కాదా ఇప్పుడు 21,000 కుటుంబాలంటే మనకు లెక్క ఉన్నది ఏమైతే ఇంకో 2-3 వేల కుటుంబాలు పెరిగదు పెద్ద సమస్య కాదు గవర్నమెంట్ కాదు లెక్కనా అది లెక్క కాదు 7వ పేపర్ ఆయన రాసి 500 కోట్లు ఇచ్చారు కడమ ఇస్తారా కడమ ఇచ్చేంత దమ్ము లేదా కేసీఆర్కు రాబోయే 15 రోజులలో ఇంకో 2,000 కోట్లు ఇస్తాం బాజాప్తగా మీ కలెక్టర్ దగ్గర ఉంటాయి తీసుకొని బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి ఇయ్యండి ఇచ్చేది ఎట్లా ఇవ్వాలి అందరం ట్రాక్టర్లే ఉన్నామనుకో నీది నడవది నాది నడవది
ఏ వారం మళ్ళీ మొదటికొస్తుంది. అంతే కదా, ఇందులో ఉన్న తమాష అది. ఇది విజయవంతం కావాలంటే అందరం ఒక్కటే పనిచేయద్దు. అయితే ఇక్కడ ఒక తమాష ఉంది, నేను ముందు ముందు చెప్తా. ఏం తమాష ఉంది? గతంలో ఈ స్కీమ్ ఎట్లా ఉంటుందనేది మీకు చెప్తా. దీనికి బ్యాంకుల లింకు లేదు. 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ గ్రాంట్గానే ఉంటుంది. కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఎవడొచ్చి మళ్ళీ బాకీ ఈమెను అడిగే బాధ లేదు. అంత బాగుంటుంది. మరి ఆ 10 లక్షలు ఏం కావాలి, ఎట్లా వాడాలి అంటే, ప్రభుత్వం గతంలో నిబంధనలు పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనలు ఉండయి. నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, నువ్వు విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు. నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు. నువ్వు ఏది మంచిగా అనుకుంటావో, దేనిలో సంపాదిస్తా అనుకుంటావో అట్లా నువ్వు సంపాదించుకోవచ్చు. ఇవాళ నువ్వు ఒక ట్రాక్టర్ మీద డ్రైవర్ పని ఉన్నావనుకో, నువ్వే ఓనర్ కావచ్చు. నువ్వు ఒక షాప్లో పనిచేస్తున్నావు అనుకో, నువ్వే షాప్ పెట్టుకోవచ్చు. ఇంకేదో పనిలో నీకు అనుభవం ఉందనుకో, ఓ కార్ఖానాలో జీతం ఉన్నావనుకో చేసుకోవచ్చు. ముగ్గురు నలుగురు కలిసి 30-40 లక్షలు ఒక కాడేసి ఓ ఆయిల్ మిల్లు పెట్టుకోవచ్చు, ఓ రైస్ మిల్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పని చేసుకోవచ్చు, హార్వెస్టర్ కొనుక్కోవచ్చు. అనేకమైనటువంటి స్కీములు మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఎవరైతే వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారో సంతోషం, మీ పని మీరు చేసుకోండి. ఎవరికైతే దబ్బన ఆలోచన లేదో వాళ్ళకు మీ జిల్లా కలెక్టర్ గారు మీకు సలహా చెప్తారు, సూచన చెప్తారు. అందరం ఒకటే పనిలో పెట్టుబడి పెట్టద్దు, లాభం వచ్చే పనిలో పెట్టాలి. 10 లక్షలకు ఏడాది నాటికి 20 లక్షలు చేసి చూపెట్టాలి. అది దళిత బంధు ఉద్యమం యొక్క విజయం.